న్యూస్. దీపావళి పండగ వచ్చిందంటే చాలు, టపాసుల మోత మోగుతుంది, గల్లీ గల్లీలో బాణాసంచా దుకాణాలు వెలుస్తాయి. మరి వీటి దగ్గర భద్రత ఎంత? క్రాకర్స్ దుకాణాలు ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నాయా? అధికారులు చెబుతున్నదేంటి? బాణాసంచా దుకాణాల యాజమాన్యాలు చేస్తున్నదేంటి? వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తుండటంతో క్రాకర్స్ మార్కెట్లలో సందడి నెలకొంది. హోల్సేల్ మార్కెట్లతో పాటు రిటైల్ మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. పండుగకు ముందుగా కాలనీల్లో క్రాకర్స్ దుకాణాలు వెలుస్తున్నాయి. హైదరాబాద్లో మొత్తం 15 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఇప్పటికే సుమారు 1500 క్రాకర్స్ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు అధికారులు. ఇవి అధికారిక లెక్కలు. వీటికి రెట్టింపు స్థాయిలో క్రాకర్స్ దుకాణాలు పెడుతున్నారు. రద్దీ ప్రాంతాలు, జనావాసాలు, హాస్పిటల్స్ కు దూరంగా టపాసుల షాపులు ఏర్పాటు చేయాలి. ఇక ప్రతి షాపు దగ్గర అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలి. వాటర్ డ్రమ్ములతో పాటు ఇసుక, ఫైర్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచుకోవాలి. కానీ ఏమాత్రం నిబంధనలు పాటించకుండా, పర్మిషన్ లేకుండా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. ఒక 5 kg వర్త్ 2 DCP ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా 200 liters వర్త్ ఒక 2 drums పెట్టుకోవాలి, అంటే 400 liters వాటర్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక షాప్కి మధ్యలో 3 meters గ్యాప్ మెయింటైన్ చేయాలి. మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత మేము కూడా వెళ్తాము, అన్ని చెక్ చేస్తాం, పర్మిషన్ ఇచ్చేముంది. అయినప్పటికీ కొన్ని ల్యాబ్స్ ఉంటే మళ్ళీ పెట్టిన తర్వాత కూడా చెక్ చేస్తాం, ఏమైనా ల్యాబ్స్ ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోమని చెప్తాం. ఎలాంటివి అయినా వాళ్ళు అన్ని చెప్పిన తర్వాత కూడా చేసుకోకపోతే కూడా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. క్రాకర్స్ దుకాణాలు పెట్టాలంటే పోలీస్, GHMC, ఫైర్ అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. టపాసుల దుకాణాల్లో ప్రమాదం జరిగితే భారీగా ప్రాణ ఆస్తి నష్టం ఉంటుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగని ఖాళీ ప్రాంతాల్లో క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేయాలి. అక్కడే అధికారులు దుకాణాలకు అనుమతి ఇవ్వాలి. తగిన జాగ్రత్తలు తీసుకునే షాపులను ఏర్పాటు చేస్తున్నామంటున్నారు యజమానులు. చాలా ప్రికాషన్ తీసుకున్నామండి. ప్రతి షాప్కి 2 వైపుల డోర్లు ఉండాలి, ప్లస్ సిలిండర్స్ ఉండాలి. మన జనాలు ఏమైనా ఇబ్బంది అవుతా కూడా ఓపెన్ పరిగెత్తడానికి కూడా స్థలం, ఓపెన్ స్థలం విశాలంగా ఉంది. అది కానుకుంటే మేము దానికన్నా ముందే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామండి. ఈ సేఫ్టీ మెజర్స్ ఆఫ్ ది ఇదని మొత్తం 15 సూత్రాలు ఉన్నాయి. ఎలా ఏం చేయకూడదు, ఏం చేయాలి అని సూచనలు ఇచ్చాము. ప్రతి కస్టమర్కి ఇస్తామండి. ఆ సేఫ్టీ దీన్ని చూసుకొని వాళ్ళు కాల్చుతారు. చిన్నపిల్లలు కాల్చడానికి ఏ కాల్చకూడదు, ఏ కాల్చాలి చెప్తామండి. హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్, బేగం బజార్, ఓల్డ్ సిటీ, దిల్సుఖ్ నగర్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ టపాసుల దుకాణాలు వెలిశాయి. ఇక తమ అనుమతి లేకుండా హోల్సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో గోడౌన్లలో నిల్వ ఉంచితే చర్యలు తప్పవంటున్నారు ఫైర్ అధికారులు. ప్రజలు కూడా టపాసులు కొనుగోలు చేసే సమయంలో కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.